ఉంటూ జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. నువ్వు భయపడితే భయపడుకోవడానికి వాటర్ అనుకున్నావా అబ్బే? షూటర్ ని కాల్చి పడేస్తా నా కొడక. మా మంత్రి అది బాలయబాబు డైలాగ్. ఆ చిన్న పిల్లోడు చెప్పిన పవర్ ప్యాక్ గా ఉంటది. బాలయబాబు గారు డైలాగులతో ఎంట్రీ ఇచ్చామంటే అక్కడ పెద్ద మ్యాటర్ ఏమన్నా ఉంటది. రాజుగారు, ఇప్పుడు మీ కంచంలో అన్నం వేసి దాంట్లో పప్పు వేసి దాంట్లో నెయ్యి వేసి తినమంటే ఎలా ఉంటది? అబ్బా అమృతంగా ఉంటది కదా. దానికి తోడు ఒక ఆవకాయ పద్ద. అబ్బా మాసు సరేనా? అసలు ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్పానో గెస్ కొట్టి చూద్దాం. ఏంది భోజనాలు పెడుతున్నాయో నన్ను కూడా పిలుస్తున్నావు అంతే కదా, పద తిందాం. నీ తిండి గోల మింగా. నేను చెప్పింది పూర్తిగా ఇను. బాలయ్యబాబు గారి డైలాగ్ తో స్టార్ట్ చేశాను. అవును అవునా? ఇప్పుడు అతని సినిమా గురించి మాట్లాడుతున్నాను అనుకోవచ్చు కదా. భోజనాలు పెడతాను, ఇప్పుడెప్పుడు తిందుమా? ఇంటికాడ కూడా ఏం తింటారా? అందుకని నేను తిని వచ్చి. సర్లే బాలయ్యబాబు గారు గోపిచంద్ మళ్ళీ ఎంతో సినిమా చేస్తాను టాక్ వచ్చింది కదా. ఆల్రెడీ మనం చెప్పాంగా. ఆఫీషియల్ కూడా వచ్చింది కదా. అవును కదా. టాక్లో ఇప్పుడు విలన్ ఎవరో తెలుస్తా? విలను తీసుకుంటారు సోను సూద్నో లేకపోతే ఇంకెవరినో. నువ్వు ఇంకా కంద్రేగా ఇదేంటిది ఇంకా రాబసా? ఆ టైంలోనే ఉన్నావు, ఈ టైంలోకి రా, ఈ టైంలోకి రా. అంటే బాలయ్యబాబు గారు లాంటి స్టార్ ఢీ కొట్టాలంటే మరోసారి కావాలి మరి కదా. ఆల్రెడీ పెట్టించారు. అంటే ఇంకో స్టార్ రాబోతున్నాడా? ఊరించకుండా తొందరగా తొందరగా చెప్పు. ఎవరో కాదు. ఏటే ఏటే అదే అడిగేది. ఏటే బా ఇదిగో నువ్వు టిస్ట్లు ఇయ్యొద్దు, చెప్పు తొందరగా పేరేంది. రాయను. రాయను అంటే మన విజయ సేతుపతి గారు. పెరిగింది చెప్పు. ఆవకాయ నెయ్యి మొత్తం క్యాన్సిల్. ఎన్ని వర్కౌట్ అయ్యానా? బాలయ్య గారికి విలన్గా అంత పెద్ద సూపర్ స్టారు విజయ్ సేతుపతి గారిని ఎట్ట సెట్ అవుద్ది? అందులో ఆయన బిజీగా ఉంటే. రాజుగారు నీకు అసలు విశేషం తెలియట్లే. చెప్పు. ఇప్పుడు ఉప్పునే సినిమా అంటే తెలుగులో మైత్రి మేకర్స్, అది కూడా మైత్రి మేకర్సే కాబట్టి. అసలు ఉప్పునే సినిమాలో హీరోని విజయ్ సేతుపతి కాబట్టి ఒప్పుకున్నాడు. అది చెప్పేది ఎంతవా పూర్తిగా? అసలు గోపిచంద్ మల్లెన్ గారు ఏం చేశారు, విజయ్ సేతుపతి దగ్గర తిన్నగా వెళ్ళారట. వెళ్ళి బాలయ్య బాబు గారు హీరో అని అన్న వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి అతనున్న ఇరుకు పొక్కల డేట్లు అన్ని అడ్జస్ట్ చేసుకొని అప్పటికప్పుడు డేట్లు ఇచ్చాడట. అంటే యాక్సెప్టెడ్ విలన్ గా. అబ్బా బాలయ్య బాబు గారికి సరైన జోడి దొరికిందయ్యా కదా. అసలుకి విజయ్ సేతుపతి గారు సూపర్ యాక్టర్, బాలయ్య బాబు గారు డేరింగ్ యాక్టర్, ఇద్దరు కలిసి జోడి అనేసి కంపు చేసి ఆపోజిషన్ అని చెప్పు. జోడి అంటే ఏంటి? హీరో హీరోయిన్ అని జోడి అంటే కాంబినేషన్ బాగుంటుందని నేను చెప్పేది. జోడి అదండి సంగతి. బాలయ్యబాబు గారి సినిమాలో ఆపోజిట్ విలన్ గా మన స్టార్ హీరో విజయ్ సేతుపతి గారు యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇది అఫీషియల్. ఏంటి అసలు ఏంటంటే నాకు అబ్బో గూజంస్ వస్తున్నాయి. సెలబ్రేట్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కన ఉన్న గంటని రాజుగారు సారీ.